మేము చేసే వీడియోస్ మీరు తక్షణమే పొందాలనుకుంటే మా యొక్క ఇండియన్ మనీ తెలుగు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. నమస్కారం, ఇండియన్ మనీ తెలుగు ఛానల్కి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. నేను మీ కౌశిక్. ఈరోజు ఈ వీడియోలో ప్యాసివ్ ఇన్కమ్ గురించి పూర్తి వివరాలు ఇవ్వబోతున్నానండి. అసలు ప్యాసివ్ ఇన్కమ్ అంటే ఏంటి, దీన్ని ఎలా సృష్టించాలి, అసలు దీని ద్వారా మనం లాభాలు ఎలా పొందాలి, మరియు యాక్టివ్ ఇన్కమ్కి ప్యాసివ్ ఇన్కమ్కి తేడా ఏమిటి, ఇవన్నీ ఈ వీడియోలో క్లియర్ కట్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వబోతున్నా. సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. అంతేకాకుండా ఇంతవరకు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. ఇన్కమ్ అంటే ఆదాయం. ఇది టూ టైప్స్ అండి. ఒకటేమో యాక్టివ్ ఇన్కమ్ అంటే యాక్టివ్ ఆదాయం, ఇంకొకటేమో ప్యాసివ్ ఇన్కమ్. యాక్టివ్ ఇన్కమ్ అంటే మనం యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తే మాత్రమే ఎర్న్ చేసే ఇన్కమ్ని యాక్టివ్ ఇన్కమ్ అంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు జాబ్ హోల్డర్ అనుకోండి, మీరు జాబ్ చేస్తే మాత్రమే శాలరీ వస్తుంది. ఇన్కేస్ మీరు బిజినెస్ మ్యాన్ అనుకోండి, మీరు బిజినెస్ చేస్తే మాత్రం అంటే వ్యాపారం చేస్తే మాత్రమే మనీ వస్తుంది. అది క్లోజ్ చేస్తే మనీ వస్తుందా? ఇన్కేస్ మీరు జాబ్ మానేస్తే మనీ వస్తుందా? రాదు. అంటే మనం కష్టపడితే మాత్రమే వచ్చే ఇన్కమ్ని యాక్టివ్ ఇన్కమ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు యాక్సిడెంట్ అయ్యో ఏదన్నా కారణాల చేత వల్ల 3 నెలల్లో 4 నెలల్లో జాబ్ మానేశారనుకోండి, జాబ్కి వెళ్ళకపోతే మీకు శాలరీ ఇస్తారా? ఇవ్వరు కదా. అంటే మీరు జాబ్ చేస్తే మాత్రమే వచ్చే ఇన్కమ్ని యాక్టివ్ ఇన్కమ్ అంటాం. ఇంకా ప్యాసివ్ ఇన్కమ్ అంటే మనం జాబ్ చేయకపోయినా, ఏదైనా షాప్కి వెళ్ళకపోయినా, అసలు నిద్రపోతున్న సమయంలో కూడా మనకి ఆటోమేటిక్గా ఇన్కమ్ వస్తే దాన్ని ప్యాసివ్ ఇన్కమ్ అంటాం. మీరు ఒకటి అబ్జర్వ్ చేసినట్లయితే మన ఇండియాలో ధనవంతులు రోజురోజుకి ఇంకా ధనవంతులు అవుతున్నారు, కానీ వాళ్ళు మాత్రం పేదవారుగా మారట్లేదు. ఎందుకంటే వాళ్ళు ఒకే ఇన్కమ్ మీద ఎప్పుడూ ఆధారపడరు, వేరియస్ ఇన్కమ్ సోర్సెస్ మీద ఆధారపడుతూ ఉంటారు, ముఖ్యంగా ప్యాసివ్ ఇన్కమ్ మీద ఆధారపడుతూ ఉంటారు. ఇన్కేస్ ఒక బిజినెస్లో లాస్ వచ్చినా ఆ లాస్ అనేది వేరే సోర్సెస్ వల్ల కవర్ అయిపోతూ ఉంటుంది. మన వారన్ బఫెట్ గారు కూడా ఒక మాట చెప్పారు, మనం నిద్రపోతున్నప్పుడు కూడా మన సంపద అనేది డబుల్ అవుతూ ఉండాలి, అంటే అది పనిచేస్తూ ఉండాలి, లేదంటే మనం చచ్చేంతవరకు కష్టపడాల్సి ఉంటుంది అని చెప్పారు. నిజమే కదండి. సో ఇప్పటి నుంచైనా మీరు ఒక ఇన్కమ్ మీద ఆధారపడద్దు, వేరియస్ ఇన్కమ్స్ ముఖ్యంగా ప్యాసివ్ ఇన్కమ్ మీద ఆధారపడడం నేర్చుకోండి. ఎందుకంటే మనం జాబ్కి వెళ్ళకపోయినా, యాక్సిడెంట్ అయ్యి రెస్ట్ తీసుకున్నా మనం ఇబ్బందులు పడకుండా ఉంటాం, ఆ ఇన్కమ్ అనేది ఆటోమేటిక్గా వస్తూ ఉంటుంది కనుక. సో ఆ ప్యాసివ్ ఇన్కమ్ని ఎలా సృష్టించాలి, అసలు ప్యాసివ్ ఇన్కమ్ ద్వారా ఎన్ని విధాలుగా మనీ సంపాదించవచ్చు, అవన్నీ చెప్తా వినండి. ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే అసెట్స్ అండి, అంటే ఆస్తులు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 2 ఇళ్ళు ఉన్నాయనుకుందాం, లేదా మీకు పెద్ద ఇల్లు ఉంది, మీరు 2 ఫ్లోర్స్లో మాత్రమే ఉంటున్నారు, 3rd ఫ్లోర్ ఖాళీగా ఉంది. అలాంటప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే మీ ఇల్లుని రెంట్కి ఇచ్చుకోవచ్చు. రెంట్కి ఇచ్చుకున్నట్లయితే వాళ్ళు ప్రతి మంత్ మీకు రెంట్ ఇస్తారు కదా. దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది, మీరు జాబ్ చేయకపోయినా, జాబ్ మానేసినా, బిజినెస్ చేయకపోయినా, మీరు ఇంట్లో ఖాళీగా పడుకొని ఉన్నా సరే మీకు ప్రతి నెల రెంట్ తెచ్చిస్తారు. అలా రెంట్ వచ్చిందంటే దాని అర్థం ఏంటి, అది ప్యాసివ్ ఇన్కమ్. అంటే మీరు కష్టపడకుండానే మీరు మనీ అన్నది సంపాదిస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ దాన్ని అలాగే ఖాళీగా పెట్టుకున్నారనుకుందాం, మీ 3rd ఫ్లోర్లో ఖాళీగా ఉంది, దాంట్లో మీరు అక్కర్లేని సామాన్లు అన్నీ అందులో పెట్టుకొని అది ఖాళీగా ఉంచారనుకుందాం, దానివల్ల మీకు ఏం ఉపయోగం ఉంది చెప్పండి. అదేదో రెంట్కి ఇచ్చుకున్నట్లయితే ప్రతి మంత్ రెంట్ వస్తుందా, దాని ద్వారా ఇన్కమ్ అన్నది జనరేట్ అవుద్దా? సో ఈ రకంగా కూడా మనం ప్యాసివ్ ఇన్కమ్ని జనరేట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ల్యాండ్ ఉంది, మీరు ఎప్పుడో ల్యాండ్ కొన్నారు, లేదా మీ తాతల ద్వారా మీకు ల్యాండ్ వచ్చింది, అది ఖాళీగా ఉంది, దాన్ని మీరు ఏం చేయొచ్చు, దాన్ని మీకు లీజ్కి ఇచ్చుకోవచ్చు. ఎవరన్నా షాప్ పెట్టుకొని ఆ షాప్ని రన్ చేస్తున్నట్లయితే వాళ్ళు ఏంటంటే మనకు లీజ్ ఇస్తూ ఉంటారు, అది కూడా ప్యాసివ్ ఇన్కమ్గా. అదేదో ఖాళీగా ల్యాండ్ ఉంచే బదులు ఇలా ఇచ్చినట్లయితే మన ఇన్కమ్ అనేది జనరేట్ అవుతూ ఉంటుంది. అంతేకాకుండా ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర 2 కార్స్ ఉన్నాయనుకుందాం, మీరు ఒక కార్ని యూజ్ చేస్తున్నారు, ఇంకో కార్ ఖాళీగా అలాగే పడి ఉంటుంది ఎప్పటి నుంచో. అలాంటి సిచ్యువేషన్లో మీరు ఏం చేసుకోవచ్చు అంటే ఆ కార్ని లీజ్కి ఇవ్వచ్చు. చాలా కంపెనీస్ వచ్చేసినాయి, ఓలా అని చెప్పి, ఊబర్ అని చెప్పి, రేవ్ కార్ అని చెప్పి, జూమ్ కార్ అని చెప్పి ఇలాంటి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. వాళ్ళకి కనుక మీకు కార్ ఇచ్చినట్లయితే వాళ్ళు ఆ కార్తో బిజినెస్ చేసుకుంటారు, అలా బిజినెస్ చేసుకుంటూ మీకు రెంటో లీజో ఇస్తూ ఉంటారు మంత్లీ మంత్లీ. ఇలా వచ్చినా కూడా ఇన్కమ్ వస్తుందిగా,
మీరు నిద్రపోతున్న సమయంలో కూడా మీకు ఇన్కమ్ వస్తుందిగా. సో ఈ రకంగా కూడా మీరు ప్యాసివ్ ఇన్కమ్ని క్రియేట్ చేసుకోవచ్చు. అదే కార్ ఇంట్లో అలా పడి ఉంటే మనకేమైనా యూస్ ఉందా చెప్పండి, ఏమైనా ఇన్కమ్ వస్తుందా చెప్పండి. ఆ కార్ అలాగే పడుంటం వల్ల ఇంజన్ ఇదంతా పాడైపోయి మీ కారే దెబ్బతింటుంది. సో ఈ రకంగా మీరు రెంట్కి కానీ లీజుకి కానీ ఇచ్చుకోవడం వల్ల చాలా లాభాలున్నాయి. మరికొంతమంది అంటూ ఉంటారు, సార్ మా దగ్గర అంత డబ్బు లేదు సార్, మాకు అన్ని అసెట్స్ లేవు, మా దగ్గర అన్ని కారు లేవు అంటూ ఉంటారు. అలా లేనట్లయితే ఇప్పటి నుంచే కాస్త అమౌంట్ని సేవ్ చేసుకుంటూ ఉండండి. అలా సేవ్ చేసుకుంటూ ఆ ఇన్కమ్ అనేది చాలా ఎక్కువైనట్లయితే అప్పుడు ఒక సెకండ్ హ్యాండ్ ఇల్లో సెకండ్ హ్యాండ్ కారు కొనుక్కొని దాన్ని లీజ్కి ఇచ్చుకుంటూ ఉండండి. సో ఈ రకంగా కూడా మీరు ప్యాసివ్ ఇన్కమ్ని జనరేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ ఏంటంటే ఇన్వెస్ట్మెంట్స్ అండి, అంటే పెట్టుబడులు. ఈ మధ్యకాలంలో చాలా ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ వచ్చేసినాయి. ఫిక్స్డ్ డిపాజిట్ అని, రికరింగ్ డిపాజిట్ అని, పీపీఎఫ్ అకౌంట్ అని, ఆర్డీ అకౌంట్ అని, మ్యూచువల్ ఫండ్స్ అని, స్టాక్ మార్కెట్స్ అని, ఇలా సుమారు ఉన్నాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంట్లో 100,000 రూపాయలు ఉన్నాయనుకుందాం. మీరు 3-4 మంత్స్ నుంచి ఆ 1 lakh rupees మీ బీరువాలో అలాగే దాచిపెట్టుకుంటున్నారు. అది అలా ఇంట్లో ఉండడం వల్ల మీకేమైనా లాభం ఉందా? అదేమైనా డబల్ అవుద్దా? అదేమైనా గుడ్లు పెడద్దా? కాదు కదా. 6 lakh rupees మీరు బీరువాలో పెట్టారంటే ఆ 100,000 రూపాయలు అలానే ఉంటుంది. అదే ఆ 1 lakh తీసుకెళ్ళి ఇన్వెస్ట్ చేసినట్లయితే మీకు ప్రతి మంత్ ఇంట్రెస్ట్ వస్తూ ఉంటుంది, మరియు రిటర్న్స్ వస్తూ ఉంటాయి. అది కూడా కాంపౌండ్ ఇంట్రెస్ట్ వస్తుందండి. సో కాంపౌండ్ అంటే మీరు ఎంతైతే ఇన్వెస్ట్ చేశారో అది లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్ చేసినట్లయితే ఆ అమౌంట్ అనేది డబల్ అవుతూ ఉంటుంది. మరియు కొన్నిసార్లు మనం స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాం. అలా ఇన్వెస్ట్ చేసినప్పుడు ఆ కంపెనీకి కనుక చాలా ప్రాఫిట్స్ వచ్చినాయనుకోండి, వాళ్ళు మనకి డివిడెండ్స్ ఇస్తూ ఉంటారు. అంటే ఆ ప్రాఫిట్స్లో 1% or 2% షేర్ హోల్డర్స్కి ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటారు. సో దీని ద్వారా ఇన్కమ్ వస్తుందా? మరియు కొన్నిసార్లు ఏంటంటే బోనస్ షేర్స్ ఇస్తూ ఉంటారు, అంటే కొన్ని షేర్స్ని ఉచితంగా ఇస్తూ ఉంటారు. దీని ద్వారా మనకి ఇన్కమ్ వస్తుందా? సో ఇలా మనం నిద్రపోతున్న సమయంలో కూడా మనకి ఇంట్రెస్ట్ రూపంలోనో వడ్డీ రూపంలోనో ఇన్కమ్ వస్తే దాన్ని ప్యాసివ్ ఇన్కమ్ అంటాం. సో ఇప్పటి నుంచైనా మీ ఇంట్లో కనుక మనీ ఖాళీగా పడి ఉంటే దాన్ని ఇన్వెస్ట్ చేసుకోండి, దాని ద్వారా వచ్చే వడ్డీని ఎంజాయ్ చేయండి. దాన్నే ప్యాసివ్ ఇన్కమ్ అంటాం అన్నమాట. ఇంకా థర్డ్ వన్ ఏంటంటే ఇది ఎక్కువగా స్టూడెంట్స్కి లేదా ఎవరైతే ఇంకా జాబ్లో జాయిన్ అవ్వలేదో వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు కెమెరా ముందు బాగా మాట్లాడడం అలవాటు అనుకోండి, ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయండి. మీకు బాగా రైటింగ్, అంటే మీకు బ్లాగ్స్ రాయడం ఇదంతా అలవాటైతే బ్లాగింగ్ క్రియేట్ చేయండి, లేదా వెబ్సైట్ క్రియేట్ చేయండి. ఇవన్నీ క్రియేట్ చేయడం వల్ల మీకు అడ్వర్టైజ్మెంట్స్ వస్తూ ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబ్ అనుకోండి, యూట్యూబ్లో మిడిల్లో అడ్వర్టైజ్మెంట్స్ వస్తూ ఉంటాయి. అలా యాడ్స్ వచ్చినందుకు మనకు మనీ వస్తూ ఉంటుంది. మీరు 1 week ఒక 1 hour స్పెండ్ చేసి ఒక వీడియో చేసి అది అప్లోడ్ చేసినట్లయితే దాన్ని జనం చూస్తూ ఉంటారా? మనం నైట్ నిద్రపోతూ ఉంటాం, అలా నిద్రపోతున్నప్పుడు కూడా కొంతమంది చూస్తూ ఉంటారు. అలా చూస్తున్నప్పుడు కూడా యాడ్స్ పడుతూ ఉంటాయి. ఆ యాడ్స్ ద్వారా మనకు మనీ వస్తూ ఉంటుంది. అంటే మనం నిద్రపోతున్న సమయంలో కూడా మనం ఇండైరెక్ట్గా మనీ అనేది సంపాదిస్తూ ఉంటున్నామన్నమాట. సో అది కూడా ప్యాసివ్ ఇన్కమ్మే. కొంతమంది ఏంటంటే బ్లాగింగ్ బాగా చేస్తూ ఉంటారు. మీరు బ్లాగ్స్ రాస్తూ ఉండండి, ఆన్లైన్లో అప్లోడ్ చేయండి బ్లాగర్ ద్వారా. అలా అప్లోడ్ చేసినట్లయితే దానికి అడ్వర్టైజ్మెంట్స్ డిస్ప్లే అవుతాయి. అలా అడ్వర్టైజ్మెంట్స్ వచ్చినందుకు చాలామంది క్లిక్ చేస్తూ ఉంటారు. అలా క్లిక్ చేస్తున్నా కూడా మనకు మనీ వస్తూ ఉంటుంది. సో ఈ రకంగా కూడా మనం ప్యాసివ్ ఇన్కమ్ని ఇండైరెక్ట్గా క్రియేట్ చేసుకోవచ్చు, దాని ద్వారా వచ్చే ఇన్కమ్ని ఎంజాయ్ చేసుకోవచ్చు. మన జాబ్ మనదే, మనం జాబ్ చేస్తూ ఉంటాం. కాకపోతే వారంలో ఒక్కరోజు టైం తీసుకొని 1 hour టైం తీసుకొని ఒక వీడియో చేస్తూ ఉంటాం. అలా వీడియో చేసినందుకు కూడా మనీ వస్తూ ఉంటుంది. అంతేకాకుండా మన దగ్గర కెమెరాస్ ఉంటూ ఉంటాయి, డిఎస్ఎల్ఆర్ కెమెరా అని చెప్పి, ఆ కెమెరా అని చెప్పి మన దగ్గర చాలా ఉంటాయి. కానీ దాన్ని మనం ప్రాపర్గా యూజ్ చేసుకోం. కేవలం మనం వాట్సాప్ డిపిస్ కోసమో, ఫేస్బుక్ ప్రొఫైల్ పిక్చర్స్ కోసమో, వాటి కోసం మాత్రమే యూజ్ చేస్తూ ఉంటాం. కానీ దాన్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకుంటే దాని ద్వారా కూడా మనం ప్యాసివ్ ఇన్కమ్ని క్రియేట్ చేసుకోవచ్చు. ఇది ఎలా అంటారా, నేచర్ పిక్స్ తీయండి. మంచి మంచి పిక్స్ ఉంటూ ఉంటాయి. మీరు ఇన్కేస్ విలేజ్ అనుకోండి, ఆ పొలాలు, ఆ పచ్చటైన అందమైన పొలాల్ని ఫొటోస్ తీయండి. ఆ ఫొటోస్ తీసి కొన్ని వెబ్సైట్ ఉంటాయి, ఆ వెబ్సైట్స్లో అప్లోడ్ చేయడం వల్ల వాళ్ళు మనకి మనీ ఇస్తూ ఉంటారు. అది ఫోటో మీద డిపెండ్ అయి ఉంటుంది. ఫోటోకి వచ్చేసి 100 rupees, ఫోటోకి వచ్చేసి 1000 rupees, 50,000 ఆ రకంగా మన ఫొటోస్ బట్టి మనకు మనీ ఇస్తూ ఉంటారు. సో దీని ద్వారా కూడా మనం ప్యాసివ్ ఇన్కమ్ని క్రియేట్ చేసుకోవచ్చు. ఆన్లైన్లో చాలా వెబ్సైట్స్ ఉన్నాయండి, సెర్చ్ చేయండి.
అలా సెర్చ్ చేస్తే మీకే అర్థమవుతుంది. సో వాటిల్లో మన ఫోటో అప్లోడ్ చేయడం వల్ల మనం మనీ అన్నది ఎర్న్ చేసుకోవచ్చు. మరియు కొంతమంది ఏంటంటే బుక్స్ రాస్తూ ఉంటారు, వాళ్ళ జీవిత చరిత్రలు అవి ఇవి అని చెప్పి చాలా రాస్తూ ఉంటారు, చాలా క్రియేటివిటీ ఉంటుంది, కానీ దాన్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోరు. మీరు అలా బుక్స్ రాస్తున్నట్లయితే ఒక కథ రాయండి, ఒక స్టోరీ రాయండి, దాన్ని తీసుకెళ్ళి పబ్లిషర్స్ ఉంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, చూడండి సార్ నేను ఈ బుక్ రాసా, నాకు రైటింగ్ అంటే చాలా ఇష్టం, ఈ బుక్ ఒకసారి మీరు చదవండి, మీకు నచ్చినట్లయితే మీరు పబ్లిష్ చేయండి, మీరు ప్రింట్స్ తీసుకోండి, దాని ద్వారా పబ్లిష్ చేసి నాకు అమౌంట్ ఇవ్వండి అని చెప్పండి. వాళ్ళకి నచ్చినట్లయితే వాళ్ళు పబ్లిష్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ బుక్ వచ్చేసి 100 రూపీస్ అనుకోండి, అది సేల్ అయినట్లయితే మీకు కమిషన్ ఇస్తూ ఉంటారు, అంటే 10 రూపీసో 20 రూపీసో 30 రూపీసో మీకు కమిషన్ వస్తూ ఉంటుంది. మీరు నిద్రపోతున్న సమయంలో కూడా మీ బుక్స్ అనేవి సేల్ అవుతూ ఉంటాయా? అలా సేల్ అవుతుంటే మీ కమిషన్ అనేది ఆటోమేటిక్గా వస్తూ ఉంటుందా? మంత్కి ఎంత అని చెప్పి మీకు ఇస్తూ ఉంటారు. సో ఈ రకంగా కూడా మీరు ప్యాసివ్ ఇన్కమ్ని క్రియేట్ చేసుకోవచ్చు. అంతేకాకుండా పీర్ టు పీర్ లెండింగ్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు విలేజ్లో ఉన్నారనుకుందాం, మీ దగ్గర 1 లక్ 2 లక్ క్యాష్ ఉంది, ఆ క్యాష్ని మీరు వడ్డీకి ఇద్దాం అనుకుంటున్నారు. మీ చుట్టాలు ఎవరన్నా బాగా తెలిసిన వాళ్ళు వడ్డీకి ఒప్పుకున్నారనుకోండి, ఆ ఇన్కమ్ని మీరు వడ్డీకి ఇవ్వచ్చు. అలా ఇంట్రెస్ట్ ఇవ్వడం వల్ల కూడా మీకు ప్రతి మంత్తో ప్రతి ఇయరో వడ్డీ వస్తూ ఉంటుంది. సో ఇది కూడా ఒక రకమైన ప్యాసివ్ ఇన్కమ్ అని చెప్పుకోవచ్చు. మరియు మెయిన్ థింగ్ ఏంటంటే అఫిలియేట్ మార్కెటింగ్ అండి. దీని గురించి చాలామందికి తెలీదు. అఫిలియేట్ మార్కెటింగ్ అంటే ఫ్లిప్కార్ట్, అమెజాన్ ఇవన్నీ ఉంటాయి చూసారా, వాళ్ళు అఫిలియేట్ లింక్స్ ఇస్తూ ఉంటారు మనకి. ఆ లింక్స్ ద్వారా మనం మన ఫ్రెండ్స్కి కానీ, లేదా ఇన్ కేస్ మనకి యూట్యూబ్ ఛానల్ ఉంటే ఆ యూట్యూబ్ ఛానల్లో డిస్క్రిప్షన్లో ఆ లింక్స్ పెట్టడం వల్ల దాన్ని క్లిక్ చేసి ఎవరైనా ఆ ప్రోడక్ట్ కొన్నట్లయితే ఆ ప్రోడక్ట్ మీద 20% or 10% మనకి కమిషన్గా ఇస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫ్రెండ్ శాంసంగ్ మొబైల్ కొందాం అనుకుంటున్నారు, ఆ ఫ్రెండ్కి ఈ అఫిలియేట్ లింక్ పంపండి, ఎలాగా మీ ఫ్రెండ్ అదే మొబైల్ కొందాం అనుకుంటున్నాడు. సో ఆ లింక్ని క్లిక్ చేసి మీ ఫ్రెండ్ కనుక ఆ మొబైల్ కొన్నట్లయితే మీకు కమిషన్ వస్తూ ఉంటుంది. చాలామంది యూట్యూబర్స్ చేసేది ఇదే అండి. చాలామంది డిస్క్రిప్షన్లో పెడుతూ ఉంటారు, నేను ఈ కెమెరా యూస్ చేస్తున్నా దాని లింక్ ఇదిగో, నేను ఈ మైక్ యూస్ చేస్తున్నా దాని లింక్ ఇదిగో అని పెడుతూ ఉంటారు కదా, అదే అఫిలియేట్ మార్కెటింగ్. ఇన్ కేస్ మీరు ఆ లింక్ని క్లిక్ చేసి కొన్నట్లయితే వాళ్ళకి మనీ వస్తూ ఉంటుంది. సో ఈ రకంగా కూడా మనం ప్యాసివ్ ఇన్కమ్ని క్రియేట్ చేసుకోవచ్చు. ఎందుకు ప్యాసివ్ ఇన్కమ్ అన్నానంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు యూట్యూబ్ ఛానల్ ఉందనుకుందాం, ఆ యూట్యూబ్ ఛానల్లోనే ఆ లింక్ పెట్టారు. మీరు నిద్రపోతున్న సమయంలో కూడా మీ యూట్యూబ్ ఛానల్ని జనం చూస్తూ ఉంటారు, అలా జనం చూసినప్పుడు ఆ డిస్క్రిప్షన్ క్లిక్ చేస్తూ ఉంటారు, ఆ డిస్క్రిప్షన్ క్లిక్ చేసి ఆ లింక్ని క్లిక్ చేసి మీకు మనీ వస్తూ ఉంటుంది. సో ఇది కూడా ప్యాసివ్ ఇన్కమ్ అండి. సో ఈ రకంగా కూడా మీరు ఇన్కమ్ అనేది జనరేట్ చేసుకోవచ్చు. కొన్నిసార్లు మీరు క్యాబ్ డ్రైవర్స్ అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ మీరు లారీ డ్రైవర్స్ అనుకుందాం, మీ లారీకి కానీ మీ క్యాబ్కి కానీ స్టిక్కర్స్ అంటిస్తారు జనం, చాలామంది రోడ్డు మీద ఆపుతూ ఉంటారు, సార్ మీరు ఈ స్టిక్కర్ అంటించుకోండి మీ క్యాబ్కి, మీ స్టిక్కర్ అంటించుకుంటే మీకు మంత్కి ఇంత అని చెప్పి మీకు మనీ పే చేస్తాం అంటూ ఉంటారు, బ్యానర్స్ అంటించుకోమంటారు. సో అలా మీ కార్స్ కనుక ఆ స్టిక్కర్స్ కానీ ఆ బ్యానర్స్ కానీ అంటించుకున్నట్లయితే మీకు వాళ్ళు మనీ ఇస్తూ ఉంటారు. సో ఇది కూడా ఒక రకమైన ప్యాసివ్ ఇన్కమ్ అండి. మీరు ఎలాగో కార్ డ్రైవ్ చేస్తూ ఉంటారు, మీరు ఎలాగో దాన్ని తిప్పుతూ ఉంటారు, సో అదే టైంలో స్టిక్కర్స్ అందించుకున్నట్లయితే దాని ద్వారా కూడా మనీ వస్తుందా? మీ కార్కి రెస్ట్ ఇచ్చారు, ఒక 10 డేస్ రెస్ట్ ఇచ్చారనుకోండి, ఆ స్టిక్కర్ మీ కార్ మీద అలాగే ఉంటుంది, సో దానికి కూడా వాళ్ళు మనీ పే చేస్తూ ఉంటారు. సో ఇది కూడా వన్ కైండ్ ఆఫ్ ప్యాసివ్ ఇన్కమ్ అండి. సో మీరు ఇప్పటి నుంచి అయినా ఒక ఇన్కమ్ మీద డిపెండ్ అవ్వడం మానేయండి, ఆ ఒక ఇన్కమ్తో పాటు ప్యాసివ్ ఇన్కమ్ని క్రియేట్ చేసుకోండి. సో ఇప్పుడు చెప్పాను కదా, ఇవన్నీ ఫాలో అయినట్లయితే మీకు ప్యాసివ్ ఇన్కమ్ వస్తూ ఉంటుంది. సో ఈ రెండు జత కలిసినట్లయితే మీరు తప్పకుండా ధనవంతులు అవుతారు. మీరు బ్రేక్ తీసుకోండి, మీరు జాబ్ మానేసినట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక జాబ్ నుంచి ఇంకో జాబ్కి షిఫ్ట్ అవుతున్నట్లయితే మీకు గ్యాప్ వస్తుంది, ఆ గ్యాప్లో మీరు ఈ ప్యాసివ్ ఇన్కమ్ ద్వారా బతికేయచ్చు, ఎవరిని మనీ అడగాల్సిన అవసరం లేదు. సో ఇప్పటి నుంచైనా ప్యాసివ్ ఇన్కమ్ని క్రియేట్ చేసుకోవడం స్టార్ట్ చేయండి. ఇలా ప్యాసివ్ ఇన్కమ్ గురించి, ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ గురించి, ఇన్సూరెన్స్ గురించి, టర్మ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్, మీకు దేని గురించి డౌట్ ఉన్నా, మా నంబర్ 0226181 6111 ఈ నంబర్కి ఒక్క మిస్డ్ కాల్ ఇస్తే మా యొక్క మనీ డాక్టర్స్ మీకు కాల్ చేసి ప్యూర్గా గైడెన్స్ ఇస్తూ ఉంటారు, మీకు అన్నీ చెప్తూ ఉంటారు, ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే మంచిది, అసలు ప్యాసివ్ ఇన్కమ్ని ఎలా క్రియేట్ చేసుకోవాలి, ప్యాసివ్ ఇన్కమ్ని క్రియేట్ చేయాలంటే ఎందులో ఇన్వెస్ట్ చేయాలి, ఇవన్నీ గైడెన్స్ ఇస్తారండి. సో మా నంబర్కి కాల్ చేయడం మాత్రం అసలు మర్చిపోద్దు. మీ నుంచి వస్తున్న ఆదరణ చూసి మేము ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వర్క్షాప్ని స్టార్ట్ చేశాం. ఈ వర్క్షాప్లో మా సీఈఓ సిఎస్ సుధీర్ గారు మీతో డైరెక్ట్గా మాట్లాడి మీ డౌట్స్ అన్ని క్లారిఫై చేస్తారు. అసలు సేవింగ్స్ ఎలా చేయాలి, ఇన్వెస్ట్మెంట్స్ ఎలా చేయాలి, ఇవన్నిటి గురించి మీతో డైరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అంతేకాకుండా ఇక్కడ మీకు ఈ బుక్ ఇస్తాం,
ఈ బుక్ని మీరే ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇలా మీరు ఈ బుక్ని ఫిల్ చేయడం వల్ల మీరు పాస్ట్లో ఎన్నెన్ని తప్పులు చేశారు, ఫ్యూచర్లో ఎలాంటి తప్పులు చేయకూడదు, ఇదంతా మీకే క్లారిటీ వస్తుందండి. ఇంకెందుకు ఆలస్యం? కిందున్న నంబర్కి కాల్ చేసి కానీ లేదా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ని క్లిక్ చేసి కానీ ఈ వర్క్షాప్కి మీరు రిజర్వ్ చేసుకోవచ్చు. ఇంకొక మంచి వీడియోతో రేపు మీ ముందుకు వస్తా. అంతవరకు సెలవు. ఇట్లు మీ కౌశిక్. థ్యాంక్ యూ సో మచ్.